నమస్తే అండి, నేను మీ తాతంశెట్టి నాగేంద్ర. ఇప్పుడు హఠాత్తుగా మీ ముందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఉంది సార్. అందరూ అర్థం చేసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్వరీ మెగా ఫ్యాన్ బీ అలర్ట్, మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పి చెప్పడానికి చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం చెప్పే ముందు, మనం మా నాగబాబు అన్నయ్య ప్రేమించిన అభిమానించిన వాళ్ళలో ఒకడైనటువంటి మా విష్ణు నాగిరెడ్డి గారు, అవి చిన్న చిన్న సమస్యలండి, అవన్నీ సర్దుకుంటాయి. తమ్ముడు, నీ యొక్క వీడియోని కూడా చూశాను. సోదరులు దిలీప్ శంకర్ గారు, మీరు మిమ్మల్ని బూస్ట్ చేస్తూ ఆ సమస్య పరిష్కారానికి ఎత్తికిన తీరుకు దిలీప్ శంకర్ గారికి, మరియు ముఖ్యంగా మీకు, శంకర్ గారు ఒక మాట అన్నారు, దిలీప్ గారు, మనం ఎక్కడికి వెళ్ళలేం, వెళ్ళాలన్నా మన మనసు ఒప్పదు, ఒకవేళ వెళ్ళినా మనల్ని ఎవరు రాణించుకోరని. నిజంగా ఇది ఎగ్జాక్ట్లీ నిజం సోదర. ఈ సమస్యను ఇంతటితో వదిలేస్తూ ఇంకప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, మన బాలకృష్ణ గారు, సినిమా యాక్టర్, మహానటుడు నందమూరి తారక రామారావు గారి కుమారుడు, కొన్ని వందల సార్లు తన గతి తప్పి, తన శృతి తప్పి, అన్ని సంస్కృతి సంస్కారము మొత్తం విలువలు అన్నిటిని తగ్గించి వందల సార్లు ఎన్నో మాటలను తులనాడారు. కానీ మనం ఏ రోజు రెస్పాండ్ కాలేదు. చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి అనంతపురంలో లేపాక్షి సంబరాలు చేస్తున్నారు కదా, దానికి సినిమా యాక్టర్లు పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారంట కదా సార్, మీరు చిరంజీవి గారు ఏమన్నా వస్తున్నారా మీ స్నేహితుడు అని ఒక విలేకరు అడిగాడు. చిరంజీవి గారు అడగలేదు సార్, ఆయన అన్నమాట, నేను ఎవరిని తలకెక్కించుకోను, నేను భుజానికి ఎక్కించుకోను అన్నాడు. అంటే ఇక్కడ మీ భుజాన్ని ఎక్కుతాను అని చెప్పి ఎవరో అడగలేదు. బట్ అదొకటి, అలా వందలు, ఈ ఎన్ని చెప్పాలి సార్? 4 సంవత్సరాల ముందు మీ పార్టీకి మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంటికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి కలిసి పోదామంటే ఉన్నవాళ్లల్లో అంతో ఇంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనకు మద్దతు ఇద్దాం అని చెప్పి జనసేన పార్టీ తరపున ఏ విధమైన పదవి ఆశించకుండా డైరెక్ట్గా వెళ్ళి, అంటే మొత్తం బేషరతుగా ప్రతి ఊరు తిరిగి, ఈవెన్ మోడీ గారితో పాటు మద్దతు ఇచ్చి, ఈరోజు టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి మూల కారణమైన పవన్ కళ్యాణ్ గారు అని అడిగితే పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదన్నారు. ఇలా అంటే మీ నాయకుడు అశోక్ గజపతి రాజు కావచ్చు, చాలామంది ఛానల్స్ అన్ని అవహేళన చేశారు. ఏ రోజు మేము మాట్లాడలేదు, ఏ రోజు మేము స్పందించలేదు, అలాగే ఏ రోజు మేము మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరు మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగాడు, సార్ మీకు తెలుసా అంటే తెలియదన్నాడు. ఎందుకంటే నాగబాబు గారు కూడా వాళ్ళ అన్నదమ్ములను చేసిన అవమానాలను మర్చిపోలేరు కదండి. చిరంజీవి గారు పిలుస్తున్నారంటే నేను భుజాన్ని ఎక్కించుకోను, లేదంటే పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు, రకరకాలుగా మీరు మాట్లాడిన మాటలు అంటే మళ్ళీ వచ్చి శంకరజాతి నా కొడుకులు, మేము మర్చిపోయామా సార్? మేము మర్చిపోలేదు కదా. మరి ఈరోజు ముఖ్యంగా మళ్ళీ మీకు చెప్తున్నాం, ఆ విషయాన్నంతా ఏ పాపం తెలియని, ఇప్పుడిప్పుడే అత్యద్భుతమైన సినిమాలు చేసుకుంటూ మెగా ఫ్యామిలీలో అందరిలాగే ఒక అత్యద్భుతమైన హీరోగా ఎదగాలని, కష్టే ఫలే అని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఒక మంచి మంచి వ్యక్తి, ఏ విధమైనటువంటి ఏమాత్రం ఏమీ కాంట్రవర్సీ లేనటువంటి ఒక సౌమ్యమైనటువంటి ఒక హీరో వరుణ్ బాబు గారి మీద మీరు ఆయన సినిమాను దెబ్బగొట్టి మీరు వికటాటహాసం విషం కమ్మి చేయాలని చూస్తున్నారు.
దీన్ని మేము గమనించి మేము కలుసుకున్నాం. అందుకనే ఇప్పుడు రెస్పెక్టెడ్ మెగా సోదరులారా, మెగా అభిమానులారా, అలాగే జన సైనికులారా, చూడండి ఈ యొక్క పచ్చ ఛానళ్ళు యొక్క పచ్చవారి యొక్క కుట్ర ఎంత కుతంత్రంగా ఉందో. దీన్ని ఛేదించాలంటే ఫస్ట్ నిన్న మొన్న జనతరంగం అని ఒక ప్రబంధనాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించాం మనం. అదేవిధంగా వాళ్ళ యొక్క ఈ విషం చిమ్మే ప్రక్రియను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం మన మెగా అభిమానులందరి మీద ఉంది. ఎందుకంటే రాజకీయం వేరు, సినిమా వేరు. మరి వీళ్ళ యొక్క నీచమైన రాజకీయంతో ఒక సినిమా మీద ప్రభావితం చేసి, ఆ సినిమా అన్నది కొన్ని వందల వేల మంది ఆధారపడి ఉంటారు. నేను చెప్తున్నాను, ఆ సినిమా ఒకవేళ మీరు చేసే దుష్ప్రచారం వల్ల హిట్టో లేదా ప్లాపో, ఎందుకంటే ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇది వరుణ్ తేజ్ అంటే నిరూపించుకున్న ఒక యువకుడు ఆయన. ఆయనకేం కాదు, కానీ దాన్ని నమ్ముకొని కొన్ని వందల మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్యాషనేట్గా ఉన్నటువంటి ఒక డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, ఆ సంకల్ప రెడ్డి అనే ఆయన ఒక చిన్న యువకుడు, ఇప్పుడిప్పుడే రెండో సినిమా ఆయనకు, గాజీ సినిమా తర్వాత. అంటే ఒకసారి వినండి మీరు ఆ సంకల్ప రెడ్డి తీసుకున్న స్టోరీలు. మొన్న ఆ వాటర్లో దాని మీద తీశాడు, ఈరోజు అంతరిక్షంలో ఆ స్పేస్ మీద ఒక సైంటిఫిక్ మూవీ. అంటే ఇటువంటి స్టోరీలను ఎంచుకోవాలా అంటే, ఇటువంటి స్టోరీలను రాయాలా అంటే ఆ డైరెక్టర్కి ఎంత తపన ఉండాలి. ఇప్పుడున్న డిజిటల్ లైఫ్లో ఈ స్టోరీని ఎంచుకోవాలి అంటే ఏ మసాలు లేకుండా ఆ హీరోకి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి. మరి మీ జీవితంలో, మీ చరిత్రలో మసాలాలకే పరిమితమైన మీరు, ఏ విధమైన స్టోరీలు ఏమీ లేని మీరు ఇప్పుడు ఒక యువ హీరో మీద మీ విషం కక్కాలని చూస్తున్నారు. కాబట్టి ఈ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మీరు చేసే ఏ కుటిల ప్రయత్నాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక మెగా ఫ్యామిలీ సైనికులుగా, జనసేన పార్టీ అభిమానులుగా మేము ఉన్నాం. ఎందుకంటే మీరు ఇంతకంటే ఏం చేయలేరు. ఒక ప్రాపగాండ ఎవరో అడిగారు, అన్నయ్య ఇప్పుడు ఆ సినిమా మనం అద్భుతంగా ఉంటే ఏం చేయగలరు అని. నేను చెప్తాను, ఇప్పుడు ఛానల్స్ అన్నీ వాళ్ళయే. మళ్ళొచ్చి మన మొత్తం ఆ ఛానల్స్ పేపర్లు అన్నీ వాళ్ళయే. స్టార్టింగ్ షో నుంచి స్టార్ట్ చేస్తారు. సినిమా అది బాగలేదు, ఇది బాగలేదు, రేటింగ్ అక్కడుంది ఇక్కడుంది. వరుణ్ బాబును పొగుడుతూనే ఆయన ఈ సినిమాలో కొంచెం డౌన్ అయ్యాడు ఈ సినిమాలో. ఇలాంటి కాకమ్మ కథలు మీరు నమ్మకండి. ఇప్పుడు మన దగ్గరున్న ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏంటంటే, మనం వి ఆల్ ఆర్ విత్ వరుణ్ బాబు, మేమంతా నీతో ఉన్నాము, ఆల్ ది బెస్ట్, మనందరం సినిమా చూద్దాం. ఎందుకంటే ఇటువంటి సమయంలో దీనిని సూపర్ డూపర్ హిట్ చేసి మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని చేసినా పీకలేరు, వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి ప్రజెంట్ టైంలో నిరూపించుకోవాల్సిన అవసరం మనకుంది అని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నా. ఎంతోమంది ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి, కులాలకు మతాలకు అతీతంగా మెగా ఫ్యామిలీని అభిమానించి వీరాభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ చేతులు జోడించి అడిగేది ఒకటే, సార్ ఒక అద్భుతమైన ఒక అనేక కొత్త కొత్త వినూత్న అంశాలతో స్టోరీ చేసేటటువంటి ఒక వ్యక్తి, ఒక కొత్తగా వచ్చిన ఒక యువకుడు, అతనిలో ఉన్న కసిని రాజకీయం కోసం దాన్ని బలి చేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ విషయంలో మనం అందరం వరుణ్ బాబు వెంటుందాం. ఒక పండగలాగా సంక్రాంతి మనం అంతరిక్షంతోనే వచ్చింది, లేదా క్రిస్మస్ మనకు అంతరిక్షంతోనే వచ్చింది, రంజాన్ మనకు అంతరిక్షంతోనే వచ్చింది అని చెప్పి ప్రతి మెగా అభిమాని ఒక పండగలాగా ఈ సినిమాను ఆశీర్వదించి, వరుణ్ బాబును బ్లెస్ చేసి ఈ సినిమాను ఘన విజయానికి మనం
మేమున్నాం అని నిలబడదాం. ఈ యొక్క పచ్చ ఛానళ్ళు, పచ్చ తమ్ముళ్ళు, లేదా వీళ్ళందరూ చేసే ప్రభంజనాలను తరిమి కొడదామని ప్రయత్నంగా మీ అందరికీ ఈ యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటూ, ఆల్ ది బెస్ట్ వరుణ్ బాబు గారు, నాగబాబు అన్నయ్య, మేమందరం వరుణ్ బాబుతోనే ఉన్నాం, థ్యాంక్ యూ అని అన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.